కొట్లాడి రాలేదా? కొట్లాడిన వాళ్ళందరూ తెలంగాణ కావాలని కొట్లాడిన వాళ్ళందరూ చేతులు ఎత్తురమ్మా. తెలంగాణ మనమే తెచ్చుకున్నాం కదా, ఈ తెలంగాణను అభివృద్ధి చేయాల్సింది మనమే కదా, ఈ తెలంగాణ అభివృద్ధి చేయాల్సింది మనమే కదా. మరి మనం అభివృద్ధి చేయాలంటే కేసీఆర్ గారితోనే సాధ్యమవుతుంది కదా, కేసీఆర్ గారితోనే సాధ్యమవుతుందా కాదా? అందుకోసమే ఇలా మీరు చూస్తా ఉన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత పెట్టినటువంటి పథకాలు చూసిర్రు. కాంగ్రెస్ ప్రభుత్వంలో 200 మాత్రమే పెన్షన్ వచ్చేది, ఇవాళ 2000 రూపాయలు పెన్షన్ వస్తున్నది. ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో 24 గంటలు కరెంటు లేనే లేదు, అసలు కరెంటు కోసం రైతులు ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఉండేది, అవునా కాదా? ఇవాళ 24 గంటలు కరెంటు ఇస్తున్నాడా లేదా? ఇవాళ అందరికి కూడా రైతు బంధు రైతు బీమా పథకం అందుతుందా లేదా? మరి మనం అందరం కూడా మరి కేసీఆర్ గారి రుణం తీర్చుకోవాలా లేదా? ఈ ఎన్నికలలో రుణం తీర్చుకోవాలా లేదా? తీర్చుకుందామనే వాళ్ళు చేతులు ఎత్తురమ్మా. ఎందుకంటే మన శ్రీనివాస్ యాదవ్ అన్న కేసీఆర్ గారు చెప్తారు, మరి మీటింగ్లకు వచ్చిన వాళ్ళందరూ కరెక్టేనా కాదా, మరి రేపు ఓట్లు వేస్తారా లేదా అనేది కరెక్ట్ గా చెప్పాలంటే మీరు ఖచ్చితంగా చేతులు ఎత్తి నిజంగా చెప్తేనే మరి శ్రీనివాస్ యాదవ్ అన్న కేసీఆర్ గారికి చెప్తాడు. మరి చేతులు ఎత్తురమ్మా. మరి అయితే జై తెలంగాణ.